జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం సిగ్గుచేటని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, చిరంజీవి యువత నాయకులు కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో జనసైనికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అవినీతి, ప్రజాకంటక పాలనపై జనసేనాని పవన్ కళ్యాణ్ సంధించే విమర్శనాస్త్రాల ధాటికి తట్టుకోలేకపోతున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి మూలపడిందని మండిపడ్డారు. ఈ అరాచక పాలనను అంతమొందించేందుకు జనసైనికులంతా ఐక్యంగా పనిచేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జనసేన పార్టీ కమిటీలను వేసి బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులుగా భానుకిరణ్ను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులుగా డబ్బుకొట్టు నాగరాజును నియమించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కారంపూడి కృష్ణారెడ్డి, వేటూరి రవి, నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్, నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి, మేకల ప్రవీణ్, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, ఆయా నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము కూడా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు మీ మాటలు మీ ఎంపీలు 25 మంది ఎంపీలు ఇచ్చారు, కానీ మీరేం చేశారు? ఈ విషయాన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి 3 బిలియన్లు అంటారు. అమరావతి అక్కడ రాజధానికి ఉంటుందని ప్రజల్ని నమ్మగలిగారు. ఈరోజు 3 రాజధానులు అన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి 3 బిలియన్లు అంటారు. పోలవరాన్ని వెంటనే మేము పూర్తి చేస్తాం, ఈ టీడీపీ గవర్నమెంట్ మొత్తం అవినీతిమయ్యేది పోలవరం విషయంలో మేము వెంటనే పూర్తి చేస్తా ఉన్నారు. ఈరోజు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి 3 బిలియన్లు. కరెంట్ ఛార్జీలు అసలు మేము పెంచమన్నారు, ఇప్పటికీ 8 సార్లు పెంచారు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి 3 బిలియన్లు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఈరోజు దేశంలో కనీ రీతిలో గత 3 సంవత్సరాల కాలంలో 120,000 కోట్ల పైచులకు మద్యాన్ని నమ్మారంటే ఎంత విధంగా మద్యం మీద ఆధారపడి ఉందో, మద్యం మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతుందో మనకు అర్థమవుతా ఉంది. రేపు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అవసరం ఎంత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు జనసేన పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం అధ్యక్షులు భాను గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గం అధ్యక్షులుగా నాగరాజు గారిని నియమించడం జరిగింది. మీరిద్దరూ మిగతా రామ్ చరణ్ గారి మిగతా అభిమానులను అందరినీ కలుపుకొని ఈ యొక్క చిరంజీవి యువతని ముందుకు తీసుకుపోయి సేవా కార్యక్రమాల్లో ముందు పెట్టాలని చెప్పి మీ ఇద్దరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులందరినీ కోరుకునేది, మనం అంతా కలిసికట్టుగా ఉంటేనే రేపు రాబోయే కాలంలో జనసేన పార్టీకి ఎంతో మేలవుతుందని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరం కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో మన జనసేన పార్టీని మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.